वस्तुनु पनिनी आकर्षणीयंगा अंदंगा मलिचे विद्य कला गतिंचिन कालं गुरिंची भविष्य तरालकु अंदिंचे वारदे संस्कृति अटुवंटि कललकु कानाची सांस्कृतिक रंगानिकि दिक्सूची मन आंध्रप्रदेश विनूत्न आलोचनतो सृजनात्मकतो तमदैन मुद्र वेस्तुन्न महनीयुलनु आर्ट अंड कल्चर विभागंलो वैएसआर लाइफ टाइम अचीवमेंट अवार्डुलतो गौरविस्तुंदि मन आंध्रप्रदेश प्रभुत्वं ఈ విభాగంలో మొదటిగా వైఎస్ఆర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును గౌరవ గవర్నర్ గారి చేతుల మీదుగా అందుకోవడానికి ప్రముఖ రంగస్థల కళాకారులు శ్రీ ఎడ్ల గోపాలరావు గారిని వేదిక మీదకు రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఏవి ప్లీజ్. రంగస్థలంపై పద్యనాటకానికి వజ్ర సింహాసనం వేసిన ఎందరో మహానుభావుల్లో ఆయన ఒకరు. తమ గానంతో గాత్రంతో అద్భుత నటనతో పద్యనాటక వైభవాన్ని ఊరేగించిన మహాకళాకారుల్లో ఆయన స్థానం పదిలం. ఆయనే శ్రీకాకుళం జిల్లాకు చెందిన నాటక నట సమ్రాట్, నక్షత్రక బిరుదాంకితులు పద్మశ్రీ ఎడ్ల గోపాలరావు. పాత్ర ఏదైనా సరే తాను పోషించడం వల్ల దాని ఔచిత్యం పెరిగేలా చేయడం గోపాలరావు నటనా కౌశలానికి నిదర్శనం. శ్రీరామాంజనేయ యుద్ధం, గయోపాఖ్యానం, కురుక్షేత్రం, శ్రీకృష్ణ తులాభారం వంటి అనేక నాటకాల్లో తన ప్రతిభను చాటిన గోపాలరావు సత్య హరిశ్చంద్రలో నక్షత్రకుడి పాత్రను 3600 సార్లు పోషించి పద్యనాటక చరిత్రలో ఒక అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. గడచిన 58 సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా 5600 ప్రదర్శనలిచ్చి జీవితాన్ని కళకే అంకితం చేసి మన పదానికి మన పద్యానికి వన్నె తెచ్చిన ఈ నాటక మకుటాన్ని వైఎస్ఆర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుతో సత్కరిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. శ్రీ ఎడ్ల గోపాలరావు గారు, ఎడ్ల గోపాలరావు గారికి వైఎస్ఆర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అందించవలసిందిగా గౌరవ గవర్నర్ గారికి సవినయంగా మనవి చేస్తున్నాం. తన గానంతో గాత్రంతో అద్భుత నటనతో పద్యనాటక చరిత్రలో సరికొత్త అధ్యాయం సృష్టించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు శ్రీ ఎడ్ల గోపాలరావు గారు. నేడు వైఎస్ఆర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గారి చేతుల మీదుగా అందుకుంటున్నారు శ్రీ ఎడ్ల గోపాలరావు గారు. లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు కింద జ్ఞాపిక మెడల్, సన్మాన పత్రం, నగదు చెక్కును శ్రీ ఎడ్ల గోపాలరావు గారికి ప్రదానం చేస్తున్నారు గౌరవ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ అబ్దుల్ నసీర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.